ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ లేస్తాను అన్నావు? ఇట్స్ రియల్లీ నాకు డెడ్ లైన్ అండి. పూరి కింద నుంచి వచ్చాడు, ఆయనకి మాస్ పల్స్ తెలుసు. లాస్ట్ 3 ఇయర్స్లో ఏది నాకు వర్కౌట్ అవ్వాలి టెంపర్ తర్వాత. మీ డల్నెస్ పోవాలంటే 2 రోజులు ఆగాలంటాను. నేను హాలిడే తీసుకొని 12 ఏళ్ళు. జనాల మీద ఒక కసి కోపం ఏమైనా ఉందా? అదైతే ఉంది. మీకు అసలు నో రిగ్రెట్స్? నో, అసలు. సినిమాల మీదేనా, జీవితం మీద కూడా? జీవితంలో కూడా. చాలా హుషారుగా కనిపిస్తున్నారు. మీ సినిమాలో ఎంత జోష్ ఉందో మీ ఫేస్లో కూడా అంత జోష్ కనిపిస్తుంది. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్ ఉంది. సినిమా మా పోస్టర్ రిలీజ్ దగ్గర నుంచి ట్రైలర్ కానీ టీజర్ కానీ సాంగ్స్ కానీ అన్నీ పాస్ అవుతూ వచ్చాయి. అండ్ పబ్లిక్లో కూడా ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ అయింది. సో హ్యాపీ. ఈవెన్ ద బుకింగ్స్ ఓపెన్ అయితే టికెట్లు కొంటున్నారు, బుక్ చేసుకుంటున్నారు. సో వెరీ హ్యాపీ అందరూ. సరే, ఇన్ని ఎత్తుపల్లాలు చూశారు కదా, ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ లేస్తాను అని ఒక నమ్మకం? అంతే, అంతే అంతే, లేస్తాను మళ్ళీ వస్తాను అని ఆ నమ్మకం ఉంటుంది కదండి. అదే, ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఏది నాకు వర్కౌట్ అవ్వాలి టెంపర్ తర్వాత. ఏ సినిమాలు ఆడలేదు, తీసిన మెహబూబా లాంటి సినిమాలు కూడా పోయినాయి. సో ఇట్స్ రియల్లీ నాకు డెడ్ లైన్ లాంటిది. అంటే యాక్చువల్గా పూరి కొంచెం అడ్వాన్స్డ్ సినిమాలు తీశారు. ఎందుకు, ఏ హీరో అయితే ఏ యాటిట్యూడ్ అయితే చూపించారో ఇప్పుడు ఇవాళ అదే యాటిట్యూడ్ ఇవాళ యూత్లో యూత్ ఫిల్మ్స్లో నడుస్తుంది. అంటే మీరు ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం చేశారు. సో ఇప్పుడు మీరు ఇంక అది జనాలకి దీన్ని దాటి ఇంకేమైనా కావాలి అని పూరి నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదు పూగిరి కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అన్నీ పూగిరిలు అవ్వవు కదా, ఒక్కొక్క స్టోరీ ఒక్కోలా ఉంటుంది, ఒక్కొక్క హీరో ఒక్కొక్క మార్కెట్ ఉంటుంది. సో అదొక బడిన్గా ఉంటుంది. ఇప్పుడు స్టోరీ ఒకటే బట్టేనా, టేకింగ్ కూడా? స్టోరీయే నా అన్నీ ఇప్పుడు ఏమి రీజనబుల్గా అన్నీ బాగానే ఉంటాయి. వాళ్ళు తక్కువ డేస్లో తీసినా మేకింగ్ వైజ్ ఏదైనా చుట్టేసినట్టు ఎప్పుడు ఉండదు అది. బట్ ఆ బడిన్ అయితే ఉంటుంది, ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. పూరి టేకింగ్ అనేది జనాలకి ఒకటి అలవాటైంది గత 15 ఏళ్ళుగా. సో దాన్ని ఇంకేమైనా కొత్తదనం ఏమైనా మీరు నుంచి వాళ్ళు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీరు ఏమైనా అనుకుంటున్నారా? ఏమో నేను ఏమి అనుకోవట్లే, కంటెంట్ అయినా తెలిసింది. కంటెంట్ బాగుంటే అన్నీ వర్క్ కూడా అవుతాయి. మరి కంటెంట్ మీ ఓనే కదా? ఓనే కానీ అన్నీ నా ఓనే. ఇప్పుడు ఏది వర్క్ కూడా అవుతుందో ఏది ఆడదో మనకి ఏం తెలిసింది? నిజంగా తెలియదు. కానీ పూరి కింద నుంచి వచ్చారు, ఆయనకి మాస్ పల్స్ తెలుసు? లేదండి, అనుకుంటాం కానీ నాకు ఏం తెలిసింది. బట్ ఈసారి అయితే కంప్లీట్గా మాస్ సినిమా తీద్దాం ఫుల్ అండ్ అని అది అనుకొని మొదలు చేశాను. ఇది జనాల మీద ఒక కసి కోపం ఏమైనా ఉందా? నో నో, వాళ్ళ మీద ఎందుకు ఉంటుంది? అంటే ఈ సినిమా వీళ్ళకి ఇలాంటి సినిమా ఇవ్వాలి, ఇలాంటి ఇవ్వాలి. కసి అంటే అలాంటి కసి, అర్థమైంది. పక్క కమర్షియల్ సినిమా ఒకటి ఇద్దాం, ఒకటి చేసి ఆళ్ళు లేదు, ఈ మధ్య కూడా రావట్లేదు. అదైతే ఉంది. దానికి తగ్గట్టు నాకు మంచి హీరో దొరికాడు, రామ్. మంచి హీరోయిన్? ఇద్దరు హీరోయిన్లు కూడా? ఇద్దరు హీరోయిన్లు. మ్యాక్సిమం మీ గురుగారు రామ్ గోపాల్ వర్మ రంగీల లెవెల్కి దాటి చూపించినట్టున్నారు ఆ అమ్మాయిలు ఇద్దరిని. ఆ అమ్మాయిని అవును, కరెక్ట్. ఆ రేంజ్లో ఉన్నాయి, ఆ రేంజ్ దాటినట్టే కానీ దాటి, ఎందుకంటే అది అలా దాటి ఉండకపోతే వర్మగారు అలాగా కామెంట్ కానీ చేయరు. అదే, ఆయన కూడా వెరీ హ్యాపీ. నేను చూసి నాకు మెసేజ్ కూడా పెట్టారు. మీరు చాలా అత్యంత వేగంగా సినిమాలు చేస్తారు, కథ దగ్గర నుంచి ప్లానింగ్ దగ్గర నుంచి. అసలు సాయంత్రం అనుకుంటే మొన్నటి సెట్ మీకు వెళ్ళా మొన్నటికి అంతే. అది దానివల్ల ఏమైనా మైనస్ ఉందని ఎప్పుడైనా అనిపించింది? లేదు. ఇప్పుడు నేను అన్ని కథలు 15 డేస్ లో రాసినాయి, 10 to 15 డేస్ రాసినాయి అన్నీ. సో హిట్ అయితే ఏం అడగరు, ఫ్లాప్ అయింది అనుకోండి ఎందుకు అంత ఫాస్ట్గా రాయడం కొద్దిగా 2 నెలలు కదవే కూర్చోవచ్చు కదా అంటారు అంతే. బట్ నేను కూర్చున్నా కూర్చోపోయినా చేసినవన్నీ మాత్రం అంతే. అంటే మీకు అసలు నో రిగ్రెట్స్? నో నో, అసలు.
ఒకటి చేసాం, ఒకటి కూడా లేదు, అంతే. వేరే పనికి వెళ్ళిపోవడం తప్ప. సినిమాల మీదనా జీవితం మీద కూడానా? జీవితంలో కూడా ఏం మళ్ళీ దాని గురించి ఆలోచించడం బాధపడడం అనేది అసలు ఉండదు. మీరు యాక్చువల్గా మీరు వచ్చింది ఒక చిన్న ఊరు నుంచి, ఒక చిన్న విలేజ్ నుంచి, ఒక చిన్న ఫ్యామిలీ నుంచి. ఈ టైప్ ఆఫ్ తాత్విక చింతన, ఒక ఫిలాసఫీ అనుకుందాం, ఎలా వచ్చింది మీకు అసలు? మా ఫాదరు రెండు బీరువల పుస్తకాలు పెట్టాడు మా ఇంట్లో, అవన్నీ చదివేవాడిని. అవి చిన్నప్పుడు స్టార్ట్ చేశాను. అంటే ఆయన ఎంత మంచి కలెక్షన్ అంటే, నేను శిశి గారి పుస్తకాలు చదివా, రావిశాస్త్రి చదివా, రాసుకుంటే విశ్వనాథ శాస్త్రి, అన్ని షరత్తు లేదా రంగనాయకమ్మ, లేదా భారతం, రామాయణం, ఇలాంటి ఎన్నో మొత్తం ఆ పుస్తకాలన్నీ ఎన్ని అర్థమవుతున్నాయి మనకి అనేది పక్కన పెట్టినా, ఎయిత్ నైన్త్ క్లాస్గా రెండు బీరువాలు చదివేసాం ముందు. బట్ దానివల్ల ఏదో కథల మీద, డైలాగుల మీద, ఇలాంటి ఇవన్నాడు బతుకుతున్నానంటే ఆ పుస్తకాలే కారణం. చాలామంది రైటర్లు దర్శకులు కొంచెం ఎక్కువ చదివే వస్తారు, మీరు చెప్పిన రైటర్లు కావచ్చు, ఇంకొంచెం కావచ్చు చదువుతారు. బట్ నాకు తెలిసి టాలీవుడ్లో ఏ డైరెక్టర్కి లేని టెక్టీజీ పాలసీ కావచ్చు, లేకపోతే ఒక విధమైనటువంటి భిన్నమైన ఫిలాసఫీ కావచ్చు, అది ఉంది. అది మీకు మాత్రమే ఎలా ఎలా అడుగుతుంటారు కదా, అవును ఎలా వచ్చిందండి ఏం చెప్తాడు. పేరెంట్స్ నుంచి రావచ్చు, లేదంటే మనం మన ఇంట్రెస్ట్ మనం చదివే. నేను ఆంధ్రప్రదేశ్ లో చదివారు కదా? నేను అనకాపల్లి చదివాను. అనకాపల్లి అప్పుడు కూడా ఇలాగ ఉండేవారా? అప్పుడు కూడా ఇంతే, అప్పుడు ఇంతే, ఎప్పుడు ఇంతే. చిన్నప్పటి నుంచి కథలు రాయడం అలవాటు. నేను మీ రైటింగ్ స్కిల్స్ గురించి నాకు అనుమానం కాదు, మీ ఫిలాసఫికల్ ఫిలాసఫికల్ అది దాన్ని అసలు ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, మూలం ఏంటని నాకు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఈ టైప్ ఆఫ్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అందులో కమర్షియల్ డైరెక్టర్లు అసలు ఉండరు. ఉండరు కమర్షియల్ డైరెక్టర్లు అసలు ఉండరు. మీరు కమర్షియల్ డైరెక్టర్గా ఉంటూ ఇలాంటి బట్ ఆ యాంగిల్ అది నాకు లైఫ్లో చాలా హెల్ప్ చేసింది, అట్లీస్ట్ కామ్గా ఉండడానికి. ఒకవేళ ఏదైనా బ్యాడ్ జరిగినా, ఏం జరిగినా నిలబడ్డానికి ఆ యాంగిల్, మీరు అన్న యాంగిల్ అయితే మాత్రం నాకు చాలా హెల్ప్ చేస్తుంది, భయం ఉండదు. అదే కాదు, అసలు పూరి ఎవరి గురించి పట్టించుకోరు, ఎవరి గురించి మాట్లాడరు, బయటకు అనిపించరు. సినిమా తీసినప్పుడు అంతే, సర్కిల్ కూడా మీరేమీ పైకి వినిపించదు. మా అయితే ఆ సర్కిల్ ఎప్పుడు నేను ఏ సినిమా చేస్తున్నాను, ఆ సినిమా టెక్నీషియన్లు ఉంటారు సార్, అసిస్టెంట్ డైరెక్టర్లు, వాళ్ళతో కూర్చుంటాను నేను వాళ్ళే. కానీ ఇవన్నీ కూడా టాలీవుడ్లో కొంచెం అన్క్యూ క్వాలిటీస్ ఏమో. కరెక్టే, బట్ ఏదైనా అంటే టాలీవుడ్లో రకరకాల జనాల్ని చూసి ఇలా అయిపోయారా మీరు ఏమన్నా? అంతే కదండి లైఫ్లో, చాలా చిన్న దెబ్బలు మనుషులు చూసి. ఇప్పుడు 10 ఇయర్స్ బ్యాక్ ఉన్న మనిషి మీరు ఉండరు, ఎందుకంటే మీకు జరిగిన అన్నింటి చేంజ్ మారుతుంటారు, అలాగే అందరం మారుతుంటాం. సో మారే కొద్ది కొద్ది కామ్ అవడం. నాకు తెలిసి ఇదివరకు అని ఇప్పుడు బాగా డల్గా కనిపిస్తున్నారు. ఎందుకని? ఎవరు వయసు వచ్చింది అండి అంతే. మీ నవ్వు బాగుంది కానీ మీరు మీ సమాధానాలు కానీ మీ ఏమి జోష్ ఎందుకు తగ్గింది? లాస్ట్ 2-3 మంత్స్ నుంచి హెవీగా వర్క్ చేస్తున్నాం, నైట్లు నిద్ర లేదు. నిన్న మీ ప్రెస్ మీట్కి వచ్చిన మీడియా కూడా, మీడియా మిత్రులు కూడా ఇదే అభిప్రాయపడ్డారు. ఏంటి చాలా పొడిపొడిగా సమాధానాలు ఇస్తున్నారు పూరి గారు, ఎక్కువ మాట్లాడలేదు, ఇదివరకు చిన్న క్వశ్చన్ అడిగితే ఎక్కువ ఆన్సర్ చెప్పేవాళ్ళు. అలసిపోయినారండి, నేను నిజంగా అలసిపోయినా, అలసిపోవడం వల్ల అంతే. నేను అంటే మీరు ఎనర్జీ అంతా సినిమాలో పెట్టేశారా? నో, ఆ సినిమాలో పెట్టాను కదండి. వర్క్ కొన్నిసార్లు లేట్ అవుతుంటుంది, డే అండ్ నైట్లు. నేను లాస్ట్ 1 మంత్ నుంచి అయితే హెవీ వర్క్, దానివల్ల అంతకంటే లేదు. ఇది అయిపోగా ఈ సినిమా అయిపోయినాయండి, నేను మళ్ళీ 2 నెలలు ఎక్సర్సైజ్ చేసి మీకు మళ్ళీ ఫిట్ కనిపిస్తాను నేను. ఫిట్ ముందు నాకు ఫిట్నెస్ తగ్గింది యాక్చువల్లీ, దాని అది మెయిన్ ప్రాబ్లం. ఎక్స్పోజర్ నమ్ముకున్నారా ఈసారి? నో, అలా ఏం కదా, ఎలాగైనా సక్సెస్ కొట్టాలి అన్న కసితో. బీచ్ సాంగ్లో నాకు ప్రతి సినిమాలో ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. ఎక్స్పోజింగ్ నమ్ముకుంటే అవ్వదు పని. వేరే 100 ఉంటే కథ బాగుండాలి, హీరో బాగుండాలి, స్టోరీ ఇవన్నీ ఉన్నాయి కదా. సో
మీరు సినిమా చూడండి, మీరు ఎక్స్పోజింగ్ నమ్ముకున్నావా లేదా తెలుస్తుంది కదా. ఏ సర్టిఫికేట్ నమ్ముకుని ఇస్తారని డిసైడ్ అయిపోయి మరి తీసారా ముందే? యా నాకు అర్థమైపోయింది, నేను మధ్యలో ముందు అనుకోలేదు కానీ సినిమా తీస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏ సర్టిఫికేట్ వచ్చేస్తుంది అని. ఎందుకంటే ఇందులో రామ తెలంగాణ మాట్లాడటం, తెలంగాణ మాట్లాడేంత మాత్రం ఏ సర్టిఫికేట్ కదండి. వాడి క్యారెక్టర్ బ్యాడ్ క్యారెక్టర్, ఓకే బ్యాడ్ గై, వాడు బ్యాడ్ గై ఈజ్ రౌడీ. సో ఆడు మాట్లాడే మాటలు అన్నీ డెఫినెట్గా వస్తాయి అనుకున్నాను. అంటే ఇప్పుడు సరదాగా నీ అమ్మ ఏం చేసినావే అంటాడు, నీ అమ్మ తప్పే కదండి, సెన్సార్ రూల్స్ ప్రకారం. అలాంటివి చాలా ఉంటాయి, అవి డెఫినెట్గా ఏ సర్టిఫికేట్ వచ్చేస్తాయి. కటింగ్లో ఇచ్చారా? కటింగ్లో కదా, ఒబిజువల్ ఏం లేదు, బట్ ఆర్ట్స్ కొన్ని బేర్స్ పెట్టి. చాలా రోజుల తర్వాత మీరు మనిషిని పెట్టుకోవడం కారణం? నేను మనిషిని గ్యాప్ వచ్చింది చాలాళ్ళింది, ఆయనతో నేను పనిచేసినవన్నీ మంచి మంచి మ్యూజిక్ ఇచ్చాడు నాకు ఆయన. మీ సినిమాలన్నీ మ్యూజికల్గా బ్యాన్ ఉంటే ఎవరితో చేసినా కూడా నాకు ఎందుకో మణిగారంటే చాలా ఇష్టం నాకు. సో మళ్ళీ నేనే వెళ్ళి ఆయన దగ్గర సార్ సినిమా చేయలేని అడిగా, అండ్ నాకు చాలా మంచి ఆడిచ్చారు. రామ్ లాంటి కాంటెంపరీ హీరోతో చేస్తూ, కాంటెంపరీ యూత్ని టార్గెట్ చేస్తూ సినిమా తీస్తూ మణిగారి దగ్గరికి మ్యూజిక్ సెట్ అవుద్దని అనుకున్నారు? నేను మణిగారిని చాలా నమ్ముతా, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. చాలా పొటెన్షియల్ ఉన్న మనిషి, సంగీతం నేర్చుకున్న మనిషి, అందులో పుట్టిన మనిషి. వాళ్ళు ఇప్పుడు ఏదైనా ఎప్పుడు వాళ్ళు ఇవ్వగలరు, నేను అది నమ్ముతా. వన్స్ మీరు జీనియస్ అయితే నేను ఎప్పుడు నమ్ముతాను. నేను మేబీ ఒకసారి డల్ ఉండొచ్చు, సినిమా లేకపోవచ్చు, మీరు డిప్రెషన్లో ఉండొచ్చు, బట్ రైట్కి ట్రిగ్గర్ చేస్తే బోల్డ్ వస్తుంది. సో మీరు మళ్ళీ ఒక విధంగా పోకిరి లాంటి లైన్ తీసుకున్నారా, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్గా? నో పోకిరి లైన్ లైన్ కాదు, ఇది వేరే చిప్పు పెట్టడం అనే టాపిక్. అంటే మొత్తానికి ఒక ఆవరా కుర్రాడు, మళ్ళీ చివరు పోలీసు, అలాంటి కదే. బట్ పోకిరి షేడ్లు కానీ అయ్యేముంటుంది. అంటే మొత్తానికి మీరు ఆ లైన్ అయితేనేమి, ఈ అమ్మాయిలు ఎక్స్పోజింగ్ అయితేనేమి, డైలాగులు అయితేనే ఈసారి ఒక హిట్ కొట్టి తీరాలి. ఎందుకంటే అప్పుడప్పుడు కంపెనీకి అవసరం కదా సార్, నాకు బోర్డు ఆఫీస్ ఉంటుంది, స్టాఫ్ ఉంటారు, మేమంతా బతకాలి. ఏదో ఒక హిట్ వస్తే మళ్ళీ ఒక 10 సినిమాలు వెళ్తాయి. ఎందుకంటే పనిచేసేవాడికి అప్పుడప్పుడు రావాలి హిట్, ఇక్కడ ఎవడైనా ఉంది. కానీ ఇప్పుడు మంచి మంచి చిన్న సినిమాలు తీస్తున్నారు కదా, మీరు ఒకప్పుడు అసలు చాలా మంచి ఐడియాలు ఉన్నాయి మీకు, మీకు తెలుసు ఇట్లు సెవెండ్ సుబ్రహ్మణ్యం కానీ ఇలాంటి మంచి మంచి సినిమాలు చిన్న ఒక అవి ఎందుకు ట్రై చేయట్లేదు మీరు అసలు? కాదండి, నేను మహబూబు మన సినిమా తీసాను, అది నా పేరు కాకుండా వేరే వాడి పేరేయండి, అద్భుతం తీసాడని అంటారు. నా బ్యాగేజ్తో నా నేమ్తో అవి వేరేలా చూస్తుంటారు, మీకు అర్థమైందా? అందులో నేను చేసినట్టు ఉంటుంది ఆ సినిమా, వెరీ పొయిటిక్గా ఉంటుంది అండ్ వెరీ ఇంటెన్స్ ఫిల్మ్. అది అదే అండి నా చూసే విధానం అని. అదే ఇందాక నిన్నది అదే వీళ్ళకి ఇదే కావాలి అని మీరు అందుకని మీరు అన్నది కరెక్టే. అప్పుడే అందుకని మీరు అంటే డైరెక్ట్గా చెప్పలేకపోతున్నారు జనాల మీద కసి పెట్టుకు తీసాను అని. అయ్యో ఎందుకు చెప్పలేను, కాలేదు మసాలా సినిమా తీస్తే ఎప్పుడు గొడవలేని పని అది. కానీ యాక్చువల్గా మీకు వచ్చిన మంచి మంచి ఛాన్సులు చాలామందికి రాలేదు, పవన్ కళ్యాణ్తో కావచ్చు, మన లేటెస్ట్గా బాలగారితో కావచ్చు, అందరితో మంచి మంచి ఛాన్సులు వచ్చాయి. కానీ మీరు దాన్ని తగినంతగా ప్రూవ్ చేసుకోగలగడంలో ఎందుకు వెనకబడ్డారు? ఏం నేను చెప్తున్నాను కదండి, సినిమా ఎందుకు ఆడుతుందో ఎందుకు ఆడదు ఎవరు తెలిసింది. అండ్ నేను ప్రూవ్ చేసుకునే కదా సక్సెస్ఫుల్ డైరెక్టర్ అవుతారు. కాదు నేను ప్రూవ్ చేసుకున్నాయి, నా ఫెయిల్ అయిన సినిమాలు కూడా హీరోలు ఎగ్జైట్ ఇచ్చినాయే కదా, ప్రొడ్యూసర్లు ఎగ్జైట్ అయ్యి డబ్బు పెట్టినాయే కదా. సో నేను రాంగ్ అవచ్చు, వాళ్ళు మరి వాళ్ళు నమ్మారు. సో కాదండి ఎవరు నమ్మినా ఎన్ అవుతుంది కదా, నచ్చితేనే కదా చేస్తాను. ప్రొడ్యూసర్లకి డైరెక్ట్ హీరోలకి పూరి అంటే పిచ్చి ప్రేమ. అది కాదు, వాళ్ళకి ఎంత ప్రేమ ఉన్నా కథ చూసే నచ్చితేనే చేస్తారు. సో కొన్నిసార్లు వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వ అంతే. సో టెంపర్ తర్వాత వేరే కథ అయితే, వేరే వాళ్ళ కథ అయితే నేను సక్సెస్ కొట్టాను అని ఏమైనా అనిపించిందా మీకు? అలాంటివి నాకు అస్సలు పోనీ, అలా వేరే వాళ్ళ కథ తీసుకుని చేస్తే బాగుంటుందేమో అని ఏమైనా అనిపిస్తుంది. అలా ఏదన్నా రేపు ఏదన్నా ఎవరైనా తీస్తే చేస్తాను అలాంటిది నచ్చితే, బట్ అది హిట్ అయింది కాబట్టి అలాంటి కథ చేయాలి అలాంటి సెంటిమెంట్లు కానీ. అంటే మీ ఫెయిల్యూర్ కథ సినిమాలకి కథలు కారణం అయి ఉంటే, అప్పుడు టెంపర్ హిట్ కథ కారణం అనుకుంటే, అప్పుడు ఈ యాంగిల్ ఆలోచించే నేను అలాంటి ఆ టైంకి అంతే
అయిపోయిందా లేదా తీసామంతే. అసలు అండ్ బయటికి వెళ్ళి ఒకసారి జరిగిపోయిందని మళ్ళీ అనాలిసిస్ కూడా చేయను. అదే అదేగా మీకు దానివల్ల ఉపయోగం లేదు. దాని మీద ఈ సినిమా హిట్ అయిందని మీరు పాయింట్లు రాసుకొని నెక్స్ట్ సినిమా హిట్ తీయలేదు, ఈ సినిమా ఎందుకు ఫెయిల్ అయింది అని పాయింట్లు రాసుకొని జాగ్రత్తగా ఇంకో సినిమా హిట్ తీద్దాం గ్యారంటీ లేదు. సో అందుకని ఎప్పటికప్పుడు ఆ రోజు ఆ లైన్ ఏదైనా మనం ఎగ్జైట్ అయ్యామా చేసామా అంతే. మీ దగ్గర చాలా పెద్ద కథల బ్యాంక్ ఉంది అని విన్నాను నిజాన. యా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. అది ఇది ఇది కూడా అందులో కదేనా? నో ఇది ఫ్రెష్గా రాసింది, బట్ చాలా ఐడియాలు రాసి పెట్టుకుంటుంటాను. చాలా ఐడియాలు ఉంటాయి, నేను కంటిన్యూస్గా రోజు ఏదో వర్క్ చేస్తాను ఉంటాను. ఇప్పటికీ చదువుతున్నారా? చదవట్లే చదవట్లే ఆపేసారు? చదివే ఆగిపోయింది. ఆ రెండు బీరువాలతో వదిలేశారు. ఇండస్ట్రీ వన్స్ స్ట్రగ్లింగ్ టైంలో చదివేవాడిని, వన్స్ డైరెక్టర్ అయినాక ఇంకా పుస్తకాలు తగ్గిపోయింది, ఇప్పుడు చదవట్లే. బయట వాళ్ళే బోల్ నేర్పేస్తుంది ఇంకా పుస్తకాలు. ఎప్పుడు లేనిది ఫస్ట్ టైము మీరు కూడా ఈ స్మార్ట్ వేర్ అని ఈ బ్రాండ్. బికాజ్ నేను ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి అందరూ మాకు మెసేజ్లు ఫోన్లు చేసి రామ్ వేసుకున్న బట్టలు మాకు ఎక్కడ దొరుకుతాయి అని అడుగుతున్నారు. అడుగుతుంటే మీ గాట్ దిస్ ఐడియా. సో చాలామంది ఫోన్ చేస్తుంటే అందుకని bsmart.in అని స్టార్ట్ చేసాం. రేపు ఎప్పుడో ఓపెన్ అవుతుంది. దాంట్లో ఇప్పుడు రామ్ వేసుకున్న బట్టలు అన్నీ కొనుక్కో. ఇవన్నీ ఎవరు డిజైన్ చేశారు? ఇవన్నీ మన మన టీం ఉంది. అంటే ఈ ముందే అనుకున్నారా ఏంటంటే ఈ కంపెనీ గురించి కాదు, అసలు ఈ డిఫరెంట్ డిజైనింగ్ ఉండాలి? బికాజ్ ఇస్మార్ట్ క్యారెక్టర్ కోసం కలర్ఫుల్ షర్ట్లు ఇలాంటివన్నీ. ఈ షర్ట్ కూడా అందులోదే, నాకు ఏదో బ్లాక్ షర్ట్ కాబట్టి వేసి వేసుకున్నాను. ఈరోజు అది పువ్వులు పూలు షర్ట్లు వేసి మీరు బ్లాక్ షర్ట్ వేసుకోవాలి. నేను వేస్తాను రేపు రిలీజ్ అప్పుడు పూల్ షర్ట్ వేద్దాం అనుకున్నాను. సరే ఈ సినిమాకి ఎక్కడ అసలు విదేశీ లొకేషన్కి వెళ్ళాలి? వెళ్ళండి ఒకసారి మాల్దీవ్స్లో షూట్ చేసాం. మాల్దీవ్స్లో ఒక సాంగ్ షూట్ చేశాను. గోవాలో షూట్ చేసాం, అలాగే వారణాసిలో. నేను ఎప్పుడు వారణాసి చేయలేదు, అక్కడ క్లైమాక్స్. అదే అంటే ఇది బడ్జెట్లో వెళ్దాం అనుకున్నారా ఈ సినిమాకి? కొంచెం బడ్జెట్ ఎక్కువ ఏమవుతుందండి. నేను 95 డేస్ చేశాను షూటింగ్. అదే నేను ఈ మధ్యకాలం మీరు అంత అంత చేయరుగా అసలు. 65 దాటి ఎప్పుడు ఈ మధ్య చేయలే, ఇది 95 డేస్ అయింది. అలా అలా ఏం కాదు. మీరు ఎవరితో చేసినా ఆ హీరోలు అందరూ మీతో ఎందుకు ప్రేమతో పడిపోతారు? ఏంటి మీలో ఏదో చిన్న మాయ? ఏమో ముందు టెన్షన్, వాళ్ళకి టెన్షన్ ఉండదు అండ్ కంఫర్ట్గా ఉంచుతాను అండ్ ఫాస్ట్ అయిపోద్ది, 10 స్టేక్లు ఏం తిన్నాను. వాళ్ళు నలక్కుండా ఈవినింగ్ పంపించేస్తారు. టేకులు తింటారా? వాళ్ళు ఏం చేస్తే అదే టేక్ ఓకే అంటారా? అలా ఏం కదా, ఏదో నేను చెప్పిన బ్రీఫింగ్ ఆల్మోస్ట్ నేను అందరూ పనిచేసిన అందరూ ఫస్ట్ 2 టేక్స్లోనే అయిపోతుంది సార్. అందు దాని తర్వాత నేను ఎప్పుడు 4-5 ఎప్పుడు నాకు తెలియదు. యూత్ హీరోలు ఒకే బాలయ్య లాంటి సీనియర్ హీరో బాలయ్య అయితే ఇంకా సింగిల్ టేక్ కాదు. ఆయన కూడా మీతో ప్రేమలో పడ్డాడు. అవును లేదు నీ మంచిద బాలయ్య అంటే ఆ విజయతో మీకు బాగా. నేను ఎన్ని ఇన్ని సంవత్సరాలు ఎందుకు మిస్ అయినా అని ఫీల్ అయ్యాను నేను బాలయ్యతో వర్క్ చేసినాక. అండ్ యాజ్ ఎ క్యారెక్టర్ హ్యాట్స్ ఆఫ్ అండి. చిన్నపిల్లాడు వెరీ ప్లెయిన్, వెరీ గొడవలు ఏమి ఉండవు. మీరు ఒకసారి ఎప్పుడన్నా బాలతో ఇంటరాక్ట్ అయితే తెలుస్తుంది. అవును ఆయన మెంటాలిటీ అది కదా వాడా. అవును అందుకే నన్ను మళ్ళీ ఆయనతో చేయాలని ఏదో చేస్తాను ఎప్పుడన్నా. కానీ పెద్ద హీరోలకి ఎందుకు ఈ మధ్యకాలంలో కొంచెం దూరం అయ్యారు మీరు? మీరు పెద్ద హీరోలకి అంటే ఇది దూరం అయ్యలేదు. హిట్లు అంతే, హిట్లు ఉంటే ఉంటాయో లేకపోతే లేదు అంతే. దే ఓన్లీ లుక్ ఎట్ హిట్స్ అంతే, మామూలే సార్. ఎలా ఉంది మీ అబ్బాయి కెరీర్, దానికి ప్లానింగ్? యా నేను ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాను. జరుగుతుంది ఆల్రెడీ సినిమా మీరే ప్రొడ్యూస్ చేస్తారు ఆల్మోస్ట్? యా సో అనిల్ అని ఒకరు డైరెక్ట్ చేస్తున్నాడు. సో అది అది రెడీ అవుతుంది. అంటే కొంచెం ఎర్లీగా ఇంట్రడ్యూస్ చేసామనేమైనా అనిపించిందా బాబుని? చిన్నపిల్లాడిగా ఉన్నాడనే కొద్దిగా. అంటే అంతకుముందు ఆంధ్రపురి కానీ? ఆంధ్రపురి 10th క్లాస్ అప్పుడు చేసింది. అదేదో సమ్ రీమేక్ ఫిల్మ్ అప్పుడు వేయలేండి. ఇప్పుడు ఇప్పుడు 20 ఏళ్ళు వచ్చాయి. ఈ సినిమా మీద మీ కాన్ఫిడెన్స్కి సింగిల్ రీజన్ చెప్పాలంటే ఏముంటుంది? ద ఐడియా, స్టోరీ ఐడియా ఒకటి, అండ్ రామ్ పర్ఫార్మెన్స్ ఎనర్జీ చాలా ప్లస్ ఈ సినిమాకి.
అండ్ అంటే నేను చాలా ఎంజాయ్ చేశాను రామ్తో వచ్చాడు. ఎంత ఎనర్జీ అంటే మీ ఏం అడిగితే అది ఇస్తాడు, ఏం అడిగితే అంటే ఎగ్జైట్ మామూలు చేయడు. మీరు సినిమా చూడండి, మీరు ఏ ప్రతి సింగిల్ ఫ్రేమ్ కూడా మిమ్మల్ని ఎగ్జైట్ చేసుకుంటాడు అక్కడ. అంత బాగా చేశాడు, అంత కసిగా చేశాడు. సో ఈ సినిమా రేపు హిట్ అయితే ఫస్ట్ రీజన్ రామ్, డెఫినెట్. సెకండ్ రీజన్ మీరు నా నేను కదండి. మీరు ఎంత చేసినా ఎంత రాసినా స్క్రీన్ మీద ఎవరు అంతే కదండి, అక్కడే ఉంటుంది. అండ్ మణిగారు ఆడియో కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా ప్రశాంత. అండ్ నిధి అండ్ నటాష, నిధి ఆడు, నిధి ఒక డీసెంట్ రోలు. ఈ అమ్మాయిదేమో నబ్బాదేమో మళ్ళీ పొరికిస్ టైపు హీరో టైప్లో ఉన్న తెలంగాణ అమ్మాయి. అండ్ బోత్ గర్ల్స్ డిఫరెంట్ యాక్చువల్గా. అండ్ వీళ్ళిద్దరితో ట్రావెల్ కూడా హీరో చేసిన బాగుంటుంది. అండ్ ఇద్దరు ఆడిషన్లు చేసి తీసుకున్నాను, ఇద్దరు బాగా సెట్ అయ్యారు రెండు రోల్స్. అమ్మాయిని భుజాలు మీకు ఎక్కిస్తామంటే రామ్ ఏమన్నాడు? రాము దూకుతాడు సార్ ఏదో చెప్తే. రామ్ మీరు చెప్పడమే లేదు ఏ అలాంటి. అండ్ రామ్కి ఇలాంటి ఎప్పుడు ప్రతి సినిమాలోనూ రొమాన్స్ చేయడానికి కూడా లేవు తను. తనకి ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతాను. వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఇది బాగుంది నీకు చేయి చేయి అని చెప్పారంట. ఈ ప్రొడక్షన్ అంటే పేరుకే చార్మి గారా లేకపోతే సీరియస్లీ షీఈ్ ఏ ప్రొడ్యూసర్? అంటే అంటే ఐ మీన్ యాక్టివిటీ. యా షీఈ్ ఏ ప్రొడ్యూసర్. యా షీఈ్ ప్రొడ్యూసర్, లీగల్గా ప్రొడ్యూసర్. లీగల్గా ప్రొడ్యూసర్ అంటే ఎగ్జిక్యూషన్ నేను. ఎగ్జిక్యూషన్ కూడా నో నో. ఎలా ఆవిడకి ఈ కళ అంతా ఎలా వచ్చింది ఆవిడకి? ఎప్పటి నుంచో నాకు ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి చెప్తుంది నాకు ప్రొడక్షన్ చేయాలి నాకు ఉందని. నాకు అంటే హీరోయిన్గా ఏదో రోజు ఆపేసి నాకు ప్రొడ్యూసర్ అవ్వాలి, సినిమాలు తీయాలి అని అమ్మాయికి ఇప్పుడు నాకు 10 ఇయర్స్ అని చెప్తుంది. ఈ అమ్మాయి నాకు 13 ఏళ్ళ మంది ప్రొడ్యూసర్లు చూశారు, 3 సినిమాలు ఇప్పుడు కుడితే ఇప్పటికి 3 కదా, 3 సినిమాలు. ఎలా ఉంది ప్రొడక్షన్? సిన్సియర్ ప్రొడ్యూసర్? వెరీ సిన్సియర్, వెరీ సిన్సియర్. అండ్ మగాడికి తగ్గదు అంత పనిచేస్తుంది. టాంబాయ్ అమ్మాయి యాక్చువల్గా, రోడ్లో పనిచేస్తుంది, ఇంటికి వెళ్తుంది. బడ్జెట్ కంట్రోల్ కూడా? బడ్జెట్ కంట్రోల్, రోజు అరాలే అన్నీ నాలాగా ఉంటే అవదు పనులు. నేనేదో స్క్రిప్ట్ వరకు డీల్ చేస్తాను కదా, ఇంతమంది యూనిట్ని వాళ్ళు గొడవలు. మీరు కొంచెం పారదర్శక ఎక్కువ. అవన్నీ తను పడుతుంది. సో అయితే మీ డల్నెస్ పోవాలంటే 2 రోజులు ఆగాలంటారు? నో నో, నాకు బ్రేక్ రావాలండి. నేను ఒక 2 నెలలు పని మానేసి ఎక్సర్సైజ్ చేద్దామని వెయిటింగ్. నేను 4-5 ఏళ్ళ నుంచి అవ్వట్లేదు పని. ఒకటి అవుతుంది ఏదో లాస్ అవుతాం, మళ్ళీ బడిను అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి. మీకు అర్థమైందా? 2 నెలలు రెస్ట్ ఇస్తే నేను మీ నెంబరు. నేను హాలిడే తీసుకొని 12 ఏళ్ళింది. 2006లో పోకరి రిలీజ్ అయినాక 15 రోజులు వెళ్ళాను ఫ్యామిలీతో. అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను ఏ రోజు హాలిడే తీసుకోవాలి? నేను అబ్రాడ్ వెళ్తుంటాం కదా, అందరూ ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటాను, పని చేయడానికి వెళ్తుంటా. మార్నింగ్ నుండి నైట్ వరకు రాసుకుంటూ ఉంటాను. అది కూడా మానేస్తే నాకు హాలిడే. మీకు అర్థమైందా? నేను వర్క్ చేయకుండా ఉన్న ఈ మధ్యలో అసలు హాలిడే లేదు నాకు. సో నాకు ఒక 2 మంత్స్ హాలిడే తీసుకోవాలండి. నేను మీరు ఉన్నట్టు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసి కొద్దిగా ఫిట్ అయ్యి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. కొద్దిగా చాలా గ్లోగా ఉన్నారని చెప్పాలి మీరు నాకు. గ్లో కాదు, నాకు పూరి గ్లామర్ పూరి అర్థం కాదు నాకు. పూరి హుషారు, అన్ని హీరోల్లో కనిపించే హుషారు పూరిలో కనబడాలి. అది అలసిపోవడం వల్ల అంతే, ఇంకేం కాదు. సో మీ సినిమా టార్గెట్ ఆడియన్స్ అంటే యూజువల్గా మన ట్రేడ్ దాంట్లో ఏబిసి అని అంటారు కదా, ఈ సినిమా టార్గెట్ ఆడియన్స్ మీరు ఎవరు అనుకుంటున్నారు? సినిమా కానీ హిట్ అయితే సి సెంటర్లో ఎలా ఆడుతుంది, అమెరికాలో ఎలా ఆడుతుంది. మనం ఏదో ఇది ఫ్యామిలీ ఆడియన్స్ అండి, వీళ్ళు ఇదన్నీ ఏవో అది అనుకుంటున్నాం. మనం అనుకోవడం తప్ప లేడీస్ ఎంతమంది మాస్ సినిమా చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మాస్ హీరో కావాలి, మాస్ డైలాగ్. నేను టిక్టాక్ చూస్తున్నా, అంతా అమ్మాయిలు పెడుతున్నారు రాము డైలాగ్ చెప్పి. మగాడు డైలాగులు అన్నీ నోట్లో సిగరెట్లు పెట్టుకొని బెయిర్లు పెట్టుకొని చెప్తున్నారు. సో మాస్ అందరికీ ఒకటే. సో మీ సినిమా మొత్తం అందరికీ తీర్చవుతుంది 100% కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ పక్కవ్వాలని ఈ ఫేస్ మీ మళ్ళీ మేము మంచి నవ్వులు మంచి హుషారు చూడాలని. లవ్ యూ సార్, చూస్తాను. మీరు మీ సినిమా చూడండి.
చూడకుండా ఎలా చూసిన సరదా కలుద్దాం. ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ లేస్తాను అన్నావు. రియల్లీ నాకు డెడ్ లైన్ అండి. పూరి కింద నుంచి వచ్చాడు, ఆయనకి మాస్ పల్స్ తెలుసు. లాస్ట్ 3 ఇయర్స్లో ఏది నాకు వర్కౌట్ అవ్వాలి ఆ టెంపర్ తర్వాత. మీ డల్నెస్ పోవాలంటే 2 రోజులు ఆగాలంటాను. నేను హాలిడే తీసుకొని 12 ఏళ్ళు. జనాల మీద ఒక కసి కోపం ఏమైనా ఉందా? అదైతే ఉంది. మీకు అసలు నో రిగ్రెట్స్? నో, అసలు. సినిమాల మీదేనా, జీవితం మీద కూడా? జీవితంలో కూడా.